హాయ్ బెంగళూరు సిఎస్కే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ అయితే ఎలాంటి తప్పిదం జరగకుండా మళ్ళీ ఈజీగా అయితే సిఎస్కే గెలిచింది కానీ ఏదైతే మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా చూసుంటే నా ఫస్ట్ నాలుగో ఓవర్లో బెంగళూరులో డూప్లిసీ ఆడిన తీరు అయితే మా అల్లాడిచ్చాడు కానీ ఆ తర్వాత ముస్తఫీజర్ వచ్చి నాలుగో ఓవర్లో మ్యాజిక్ చేశాడు వరుసగా రెండు వికెట్లు తీయడం మళ్ళీ ఐదో ఓవర్లో మ్యాక్సివెల్ కూడా అవుట్ అవడంతో వరుసగా మూడు వికెట్లు పడిపోయినాయి ఆ తర్వాత కొంచెం కోహ్లీ గ్రీన్ ఆడే ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ గ్రేన్ ముస్తాఫీజర్కి అవుట్ అవడంతో అయితే మళ్ళీ కోహ్లీ కూడా తర్వాత అవుట్ అవ్వడం తోటి ఎక్కడ అయితే వికెట్లు పడుతూనే ఉన్నాయి నాలుగు ఓవర్ తర్వాత నుంచి అయితే స్కోర్ అయితే కంటిన్యూషన్గా ఉంది కానీ ఎక్కడ స్కోర్ అయితే రైస్ కాలేదు తర్వాత కానీ అనుజ్ రావత్ తర్వాత ఇంకా కార్ దినేష్ కార్తిక్ వీళ్ళిద్దరైతే మ్యాచ్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు దాదాపు మంచి పార్ట్నర్షిప్ తోటైతే నూట డెబ్బై మూడు అయితే వాళ్ళు తీసుకెళ్లగలిగారు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయింది కానీ ముస్తాఫిజు నాలుగు వికెట్లు తీసుకున్నాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అతనికే ఇచ్చారు ఎందుకంటే మ్యాచ్ని అయితే వాళ్ళు చాలా ఈజీగా అయితే ముగించేశారు సిఎస్కే టీం అయితే రచిన్ రావిచంద్ర మాకు తెలిసిందే కదా అతను న్యూజిలాండ్ ప్లేయరు కొత్తగా టెస్టుల్లో ఆరం చేశాడు మంచిగా ఆడుతూ ఉన్నాడు కానీ టీ ట్వంటీలకి సెట్ అవుతాం అనుకుంటే టీమ్ మంచిగా ఆడాడు అతను మంచి స్ట్రైక్ కొడితే టూ హండ్రెడ్ పైనే స్ట్రైక్ కొడితే అతను ఆడడం చూసాం అతనైతే మంచిగా ఆడాడు ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా సిఎస్కే అయితే అంత ఈజీగా గెలుస్తూ అనుకోలేదు ఎందుకంటే కొంచెం వికెట్లు భద్రత తడబడ్డారు వాళ్ళ ఇది వాళ్ళు కూడా కానీ తర్వాత ఈజీగా అయితే తలాకు అంటే అందరూ ఒక్క ఒక్కళ్ళు కూడా హై స్కోర్ లేకుండానే అందరూ ఈజీగా అజింకర్ రహన్ కావచ్చు డైరన్ మిచల్ కావచ్చు శివన్ దుబే కావచ్చు రవీంద్ర జడేజా వీళ్ళందరూ కూడా అందరూ ట్వంటీలు థర్టీలు చేసుకుంటే మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిపించారు వాళ్ళు కూడా నాలుగు వికెట్లు పడ్డప్పటికీ నియర్ పంతొమ్మిది ఓవర్లకి అయితే మ్యాచ్ని అయితే క్లోజ్ చేసేశారు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది ఆర్సీబీకి ఏదైతే చపాకు గండం అదే రిపీట్ అయింది ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో ఒక్క మ్యాచ్ గెలిచారు అనిల్ కుంభలే కెప్టెన్సీలో ఆ తర్వాత దాదాపు తొమ్మిది మ్యాచ్లు జరిగినాయి ఇది తొమ్మిదో మ్యాచ్ ఈ మ్యాచ్లు కూడా ఓడిపోయారు వరుసగా ఎనిమిది మ్యాచ్లు అయితే చపాకులో ఆర్సీబీ అయితే ఓడిపోయింది ఓవరాల్గా ఇప్పటివరకు ముప్పై రెండు మ్యాచ్లు వాళ్ళు ఆడాల్సి ఉంటే దాదాపు ఒక మ్యాచ్ అయితే ఒక మ్యాచ్ అయితే ట్రై అయింది ఎందుకంటే వర్షం కారణంగా అప్పుడు ఆగిపోయింది ముప్పై రెండు మ్యాచ్లు జరిగితే ముప్పై ఒక మ్యాచ్లు జరిగితే దానిలో దాదాపు ఇరవై ఒక మ్యాచ్లు అయితే చెన్నై గెలిచింది పది మ్యాచ్లే ఆర్సిబి గెలిచింది ఓవరాల్గా స్టార్ట్ చూస్తే మటుకు చెన్నైకే ఉంది కానీ ఈసారి వాళ్ళ బ్యాటింగ్ అయినప్పుడు చూస్తే ఖచ్చితంగా బెంగళూరు కొంచెం గెలుస్తుంది అనుకున్నాం ఎందుకంటే కోహ్లీ కావచ్చు డూప్లీస్ కావచ్చు ప్రజాత పడిదార్ కావచ్చు లేకుంటే మ్యాక్స్ గ్రీన్ గ్రీన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంకా స్ట్రాంగ్ అయింది కానీ వాళ్ళైతే గెలవలేకపోయారు గెలిపించలేకపోయారు మ్యాక్స్వెల్ కానీ గ్రీన్ కానీ ఓవరాల్గా అయితే ఆర్సీబీకి ఇంకొకటి మొదటి మ్యాచ్లోనే ఓటమి ఎదురైంది సిఎస్కే మళ్ళీ మంచిగా ప్రారంభించింది ఎక్కడైతే మ్యాచ్ని అయితే విన్నింగ్ తోటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విన్నింగ్ తోటి మ్యాచ్ని మిగించిందో కప్పు తోటి మళ్ళీ విన్నింగ్ తోటే స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ అయితే మంచి మంచి స్టార్టప్ అలానే రుతురాజ్ గైక్కోడు కెప్టెన్సీలో మొదటి మ్యాచ్ గెలిచాడు ఓడిపోకుండా అలానే మొత్తం కెప్టెన్సీ అంతా ధోని చేశాడు వెనకాల నుండి మనం చూస్తే మ్యాచ్ చూస్తే మీకు అర్థం అవుతుంది ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ధోని మొత్తం సారథి తీసుకున్నట్టు కనిపిస్తుంది ఎక్కడ కూడా మనకు రుతురాజ్ గైక్కోడు కనిపించినట్టు కనిపించలేదు కెప్టెన్సీలో మొత్తం ధోని హ్యాండిల్ చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది ఇది మరి చూద్దాం యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నారు ఇది స్లో పిచ్ ఉంటుంది చాలా కష్టమవుతుంది బౌన్స్ ఉండదు స్లోగా ఉంటుంది లో బౌన్స్ ఉంటుంది అనుకున్నారు స్పిన్ ట్రాక్ అవుతుంది అనుకున్నారు కానీ సడన్గా అయితే ఇది బ్యాటింగ్ ట్రాక్ డూప్లీస్ టాస్ గెలవగానే ఎలాంటి ఆలోచన లేకుండా డైరెక్ట్గా బ్యాటింగ్ తీసుకున్నాడు ఆ విధంగానే ఫస్ట్ నాలుగు ఓవర్లు కూడా బ్యాటింగ్ మంచిగా ఆడడం చూసాం ఏ ఏ బౌల్ వేసినా సరే వాళ్ళని అయితే చెత్త కొట్టాడు డూప్లీస్ అయితే ఫస్ట్ మూడు ఓవర్లో పద్దెనిమిది బాల్ జరిగితే కనీసం ఒక్క బాలే మన కోహ్లీ ఆడడం చూసాం మిగతా పదిహేడు బాల్స్ మొత్తం కూడా డూప్లిసీ ఆడడం చూసాం మనమైతే అంత విధంగా అయితే డూప్లిసీ స్ట్రైక్ తీసుకుని అయితే మంచిగా ఆడడం చూసాం కానీ ముస్తఫే ఎప్పుడైతే వచ్చాడో నాలుగో ఓవర్లో అప్పటి నుంచి అయితే మొత్తం సీన్ మారిపోయింది ఆర్సీబీ డౌన్ఫాల్ మొదలైంది డూప్లిసి కొంచెం సేపు ఉన్నా కూడా మ్యాచ్ని అయితే వేరే విధంగా ఉండేది టార్గెట్ కూడా ఇంకా పెంచి ఉండేవాడు కానీ అన్ఫార్చునేట్లీ అతను అవడంతో వరుసగా అయితే రజతపాటిదారు కూడా డక్అవుట్ కావడం మ్యాక్సివల్ కూడా డక్అవుట్ కావడంతో అయితే మ్యాచ్ పూర్తిగా చెన్నై చేతుల్లోకి అయితే వెళ్ళిపోయింది ఇంకా అక్కడి నుంచి మొదలైన డౌన్ఫాల్ ఆర్సీబీ ఎక్కడ కూడా ఇంకా కోలుకోలేదు అలానే నెక్స్ట్ బౌలింగ్లో కూడా పెద్ద ప్రదర్శన అయితే రాలేదు వాళ్ళ బౌలర్స్ ఎవరైతే మెయిన్ బౌలర్స్ ఉన్నారో వాళ్ళ ఏదైతే సిరాజ్ కావచ్చు లేకుంటే ఇంకా మిగతా బౌలర్స్ ఎవరు ఉన్నారో ఎవరు కూడా అంత ప్రదర్శన అయితే వాళ్ళ నుంచి రాలేదు చాలా డౌన్గా అనిపించింది యషదాయాలు తీసుకున్న యాక్చువల్గా ఎష్టదాయాలు మరి అతను ఎక్కువ ఎక్కువ పెట్టి కొనుక్కున్నారు అతన్నైతే అందుకని ఆడించినట్టు కనిపించింది తప్ప టోప్లే తీసుకుంటే బాగునిపించింది కానీ టోప్లే ఆడించలేదు వాళ్ళైతే కరణ్ శర్మ కావచ్చు ఎవరు కూడా అసలు అసలుకి బౌలింగ్లో అంత ఈజీగా వాళ్ళు ఆడటం చూసాం కానీ అంతే ఆ పిచ్చే అలా ఉందనిపించింది అయితే బ్యాటింగ్ మీకు ఈజీగా బాల్ వస్తున్నట్టు అనిపించింది ఇంత ముందు చెన్నై పిచ్చి లాగా అనిపించలేదు ఎందుకంటే చెన్నై పిచ్చి మనం చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉంటాం లో బౌన్స్ ఉంటుంది లైట్గా టర్న్ ఉంటుంది ఒక్కోసారి బాల్ ఆగి వస్తుంది అలాంటి పిచ్ అయితే కనిపించలేదు ఈజీగా అయితే బ్యాటింగ్ కనిపించింది అది మెయిన్ ముస్తాఫీజు లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ కాబట్టి అతను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి బంగ్లాదేశ్ తరఫున చాలా మ్యాచ్లు గెలిపించాడు ఎస్ఆర్హెచ్ కూడా ముందు ఆడాడు అతను ఎస్ఆర్హెచ్ కూడా చాలా మ్యాచ్లు గెలిపించాడు అతను ఎక్స్పీరియన్స్ ఉపయోగించుకొని అయితే అతను అవుట్ చేసినట్టు కనిపించింది మనకైతే పిచ్చులో అంత మద్దతు లేదు కానీ అతని ముస్తఫీజర్ మ్యాజిక్ చేసి ఆర్సీపీ మన చెన్నై సూపర్ కింగ్స్ని అయితే ఈజీ గెలిపించాడు ఇది ఓవరాల్గా మొదటి మ్యాచ్ అయితే చెన్నై ఈజీ గెలిచింది 真谢，亲爱的，Thank you.